నెల్లూరు జిల్లా వారికుంటపాడు మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై పంచాయతీ సర్పంచ్లు, వార్డ్ నెంబర్లు, సచివాలయ సిబ్బందికి ఎంపీడీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. వ్యాక్సినేషన్ వేసుకునే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వ్యాపించకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పండుగలు, వివాహాలు మొదలైన వేడుకల్లో ఎక్కువగా సమూహాలుగా చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం మొదలైన విషయాలతో తగు జాగ్రత్తలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం స్థానిక ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడంలో పంచాయతీ సర్పంచులు మరియు వార్డు సభ్యులు సహకరించాలని అన్నారు. అవగాహన సదస్సు చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ కూడా మాస్కులు, అదేవిధంగా అందరూ శానిటైజర్స్ వాడాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇది తొందరగా వ్యాపిస్తుంది కాబట్టి గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే వెంటనే దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ పంపించడం, వెంటనే ఆ ఒక్క మనసుతో దాన్ని నిర్మూలించడం కోసం జరుగుతుంది. మనం తగిన ముందుగా జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకు వ్యాక్సిన్ ద్వారా తీసుకుంటే మ్యాక్సిమం చాలా వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశిస్తున్నారు. మేము ఒకటి నుంచి 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి గ్రామాల సర్పంచ్ వారందరికీ కూడా తెలియజేయడం ఏమన్నా అందరూ కూడా సహకరించాలి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు పాటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.